ఉందని రాష్ట్ర ప్రభుత్వ పనితీరు రాష్ట్ర ప్రభుత్వం పనితీరు ఆయన 10,000 వేస్తున్నాడు 18,000 వేస్తున్నాడు అనేసి లెక్కలు వేస్తున్నారు కానండి. విపరీతమైన రేట్లు పెరిగిపోయినాయి. ఎందుకంటే ఒక ఆటో మీద 10 రూపాయలు పెడితే ఒక 10 కిలోమీటర్లు వెళ్ళేవారు. ఇప్పుడు 20 రూపాయలు పెట్టవలసి వస్తుంది. ఆ పరిస్థితులు ఉన్నది. ఒకటి ఈ ప్రయాణికులు బస్సులు రేట్లు పెరిగిపోయినాయి. ఒకప్పుడు బస్సు రేటుకి గవర్నమెంటుకు వచ్చే ఆదాయానికి సరిపోయేది. ఈ మధ్యకాలంలో రేట్లు పెంచిన తర్వాత ఇప్పుడు 3,000 కోట్లు మిగులుతుందట నెలొక్కంటికి. మరి మిగిలేటప్పుడు ఈ మిగిలిన డబ్బు అంతా కూడా మరి ఏమైపోతుంది? ఇటు ప్రజలు చూస్తే నష్టపోతున్నారు, పరిపాలన చూస్తే ఆయన చేస్తున్నాడు కదా అనుకుంటున్నాడు. అంటే ఆయనకు ఉండే విధానాలు ఆయనకు ఉన్నాయి, కానీ ఇక్కడ ప్రజలు ఏమవుతున్నారు ఏంటనేది అర్థం చేసుకుంటలేదు. ఇప్పుడు పెంచేస్తున్నారు రేట్లు. ఈ రేట్లు పెరగడం వల్ల విపరీతంగా ప్రజలు ఇబ్బంది పడిపోతున్నారు. మరి సరే దాని గురించి అనుకుంటే ఇప్పుడు రైతులు ఉన్నారు, రైతులకు ఉండే యొక్క విధానాల్లో వాళ్ళకి గవర్నమెంట్ నుంచి వచ్చి ఫండ్స్ ఇస్తుంది. ఇస్తుంటే దాని మీద ఇవాళ డీజిల్ ఏళ్ళు పెరిగిపోయింది, లేబర్ పెరిగిపోయింది, రైతాంగం రైతులు చేయలేక వ్యవసాయాలు కూడా చాలా చోట్ల ఖాళీ కుదిరేసుకున్నారు. ఎందుకంటే వచ్చి ఏదైనా డబ్బుకి దానికి సంబంధం లేదు. ప్రభుత్వం 10,000 ఇవ్వడం ఉండాలి, లేకపోతే 50,000 ఇవ్వండి ఎకరానికని ఇచ్చినా కానీ దానికి దాన్ని సరిపోతలేదు. వ్యవసాయం పెట్టలేని పరిస్థితి ఎదురిస్తుంది అనమాట. ఈ పరిస్థితుల్లో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ప్రజలు ఇబ్బంది పడుతున్నారంటే ఆయన ఏం చేయలేడు. కారణం ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ వచ్చే దాన్ని బట్టి వాళ్ళు చేస్తున్నారు, దాన్ని బట్టి వీళ్ళు చేస్తున్నారు ఒకరి మీద ఒకరు. ఇప్పుడు ఉదాహరణకి బ్రాంచ్ షాపులు ఉన్నాయి, బ్రాంచ్ షాపుల మీద వచ్చి ఇన్కమ్ మంచి ఇన్కమ్ వస్తుంది. కారణం ఏంటంటే డబల్ రేట్లు పెంచారు కాబట్టి వాళ్ళకి మంచి ఇన్కమ్ వస్తుంది. కానీ ఈవేళ ప్రజలు పడే ఇబ్బంది ఏంటంటే మాకు ఎంత ఇన్కమ్ వస్తుంది, మేము ఎంత రేట్లు పెట్టి కొనుక్కోవాల్సి వస్తుంది అనేసి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అంటే తాగి వాళ్ళ గురించి చెప్తున్నాను, అలాగే బండ్ల మీద తిరిగి వాళ్ళ గురించి చెప్తున్నాను. పెట్రోల్ రేట్లు చూసి విపరీతంగా పెరిగిపోయినాయి. పెరగిందంటే ఏమీ లేదండి, ప్రతిదీ పెరిగింది. ఆఖరికి చెత్త మీద పన్ను కూడా వేస్తాడు ఆయన. ఏంటంటే ఏ గవర్నమెంట్ చేయలేని పని, చెత్త మీద పన్ను కూడా ఆయన వేస్తాడు. దానికి కారణం ఏంటంటే ప్రభుత్వం యొక్క వస్తున్న ఇబ్బందులు వాళ్ళకున్నాయి, ప్రజలకు కూడా ఉన్నాయి. ఇబ్బందుల మీద ఇబ్బందులు పడిపోతుంటే ప్రజల యొక్క విధానాలను చూస్తుంటే ప్రతిదీ కూడా రేట్లు పెరగడం తప్ప తరగడం అనేది లేదు. ఎందుకంటే పెంచలేదనేది ఏముందని చెప్పనేది కూడా లేదు. ఇవాళ ఒక ట్యాబ్లెట్ మందుల షాప్కి వెళ్ళి ఒక ట్యాబ్లెట్ కొనుక్కోవాలనుకుంటే ఒకప్పుడు రూపాయితో పోయేది. అదే ట్యాబ్లెట్ ఇవాళ 10 రూపాయలు పెట్టుకోవాల్సి వస్తుంది. ఏంటి కారణం అంటే జిఎస్టీ అంటున్నారు, లేదా ఇంకోటి అంటున్నారు. ఇలాంటి స్కీమ్లన్నీ పెట్టేసారు. ప్రజలకు ఉండే ఇబ్బందులు ప్రభుత్వం వేసేది 18,000 వేస్తుంటే ఈ ప్రజల నుంచి కింద నుంచి వెళ్ళిపోతే చాలా వరకు దారుణంగా వెళ్ళిపోతుంది అమౌంట్లు. ఎందుకంటే తెలుస్తలేదు ఆటో ఎక్కడ ఉండే, లారీ ఎక్కడ, బస్సు ఎక్కడ, ఏదైనా సరే రేట్లు మాత్రం విపరీతం అయిపోయినాయి. దీని మీద ప్రజలు పడుతున్న ఇబ్బందులు ఇంత అంత కాదు, కానీ చెప్పుకోలేకపోతున్నారు. చెప్పుకుంటే మళ్ళా ఏ లోపలికైనా వేసేస్తారేమో వీళ్ళు అన్న భయం కూడా వ్యాపించింది ప్రజల్లోని. ఎందుకంటే పెద్ద పెద్ద నాయకుల్ని తీసుకెళ్ళి లోపల వేసేస్తున్నారు, అంతగా కాదంటే చెత్త కూడేస్తున్నారు, అంతగా కాదంటే ఇళ్ళన్న పడగొడేస్తున్నారు, గోళ్ళన్న పడగొడేస్తున్నారు, ఏదో రకమైన వంక పెట్టేసి ప్రజల్ని నానా ఇబ్బందులు పడుతున్నారు. దాని మీద మాట్లాడే వాళ్ళు కూడా మాట్లాడలేకపోతున్నారు, భయపడిపోతున్నారు. ఈ భయానికి గురి అవడం కారణం ఏంటంటే పోలీసు వ్యవస్థ అంతా కూడా వాళ్ళ చేతులు ఉండడంతోనే మరి ఈ విధంగా చేస్తున్నారు. గతకాలం కూడా జరిగింది. ఇప్పుడు ఎన్టీ రామారావు టైంలో పోలీస్ వ్యవస్థకి ఫుల్ పవర్స్ ఇచ్చాడు. ఎవరిని రెవడిజన్ని అరికట్టడం చేశాడు, నక్సలైట్లను అరికట్టడానికి చేశాడు. అంతేగాని ప్రజలను అరికట్టడానికి కాదు, ఈ ప్రజలు పడుతున్న ఇబ్బందుల మీద ఆయన మంచి స్ఫూర్తి ఇచ్చాడు. కానీ ప్రజలకు ఉండే ఇబ్బందులు ఆవేళ వాళ్ళందరినీ అడగదొక్కపోతే ఎక్కడికక్కడ రెవడిజం పెరిగిపోయింది. హైదరాబాద్లో మాట్లాడితే మత కలహాలు పెట్టేసి మనుషులు వెళ్తుంటే బస్సుల మీద వెళ్తుంటే కాల్చే పొట్టలు కోసేయడం, లేకపోతే నరికేయడం, ఇలాంటి ఎన్నెన్నో చేసేవారు. కానీ ఈవేళ పరిస్థితి ప్రభావం ఏంటంటే అటువంటి సమస్యలు లేకుండా మరి చంద్రబాబు నాయుడు పరిపాలనలో చాలా సక్రమంగా జరిగింది. ఎన్టీ రామారావు పరిపాలన కూడా బాగానే చేశాడు. కానీ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత కొన్ని పథకాలు పెట్టాడు, మంచి పథకాలు. ఆ పథకాలు శాశ్వతంగా ఉండిపోయే పథకాలే, మంచియే. కానీ తండ్రి పేరు, తండ్రి గుండె యొక్క మంచి పేరుని ఈయన పాడు చేస్తున్నాడు. జగన్ గారు ఎందుకు పాడు చేస్తున్నాడంటే ఆయన యొక్క విధానాల్లోనే మరి ఆయన తెలుసో తెలియకో, లేకపోతే ఎవరైతే చెప్తున్నారో చెప్పిన దాన్ని బట్టి చేస్తున్నాడు తెలియదు. కానీ మొత్తం మీద ప్రజలు మాత్రం చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే ఆయన చేసేదంతా కూడా నేను మంచిది చేస్తాను అనుకుంటున్నాడు తప్ప, కానీ ఇక్కడ జరిగేదంతా కూడా చెడు జరిగిపోతుంది ప్రజలకి. దాని మీద ప్రజల యొక్క విధానాలు ఏంటంటే మొన్న గెలనేది కూడా కారణాలు ఉన్నాయి. అటు ఎవరు పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టడంతో ఏమైందంటే ఇందులో ఓట్లు సీల్ చేయడంతోనే తెలుగుదేశానికి వచ్చి ఒక 500, 1,000, 2,000, 3,000, 5,000 ఇలా ఓట్లు తేడాలో వాడిపోయాను. కారణం ఏంటంటే సీల్ చేసింది ఈ ఎవరు పవన్ కళ్యాణ్ గారి పార్టీ.
ఈ సీల్ చేయడంతోనే నష్టపోయింది కానీ లేదా తెలుగుదేశం కూడా మరి మొన్న 40 సీట్ల వరకు దగ్గర దగ్గరికి వచ్చి పోయినాయి. మరి ఈ పరిస్థితుల్లో ఉన్నప్పుడు మరి రాబోయే రోజుల్లో మరి ఇలాగే కానీ పరిపాలన కానీ ఉంటే ఇంకా ఇప్పటికే మన ఆంధ్రాలోని ప్రజలందరూ కూడా పక్క రాష్ట్రాలు సర్దుకున్నారు. అటు మహారాష్ట్ర పోతున్నారు, ఇటుమో తెలంగాణ పోతున్నారు, అటు చూస్తే తమిళనాడు పోతున్నారు, అటు కర్ణాటక పోతున్నారు. ఈ 4 రాష్ట్రాలు కూడా సర్దుకుంటున్నారు జనం. కారణం ఏంటంటే లేరు. మొన్న 15 రోజుల కింద నేను హైదరాబాద్ వెళ్తే హైదరాబాద్లోని అక్కడ వాళ్ళు చెప్తున్నారు, మొత్తం ఆంధ్ర వాళ్ళందరూ మాకు వచ్చేసారు, మంచి వ్యాపారాలు సాగుతున్నాయి అనేసి చెప్తున్నారు అక్కడ వాళ్ళు. కారణం ఏంటి, ఇక్కడ ఉన్న వాళ్ళ పరిస్థితి అంతా కూడా ఇక్కడ ఏమి లేక మరి ఈ పరిస్థితుల్లో అక్కడికి వెళ్ళవలసి వచ్చింది. అదే బాగుంటే ఇక్కడ ఉంటారు కదా. మరి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు మరి హైదరాబాద్ నుంచి 6 లక్షల మంది, హైదరాబాద్లో ఉండండి ఇతర ఇతర రాష్ట్రాల్లో ఉండండి 6 లక్షల మంది ఒక విజయవాడ టౌన్కి వచ్చారట. 6 లక్షల మంది గుంటూరుని. ఈ 6 లక్షల మందికి 12 లక్షల మంది ఇప్పుడు బయటికి వెళ్ళిపోతే ఇంకేముంటుంది అక్కడ? మరి ఎవరన్నా సరే అక్కడి నుంచి అక్కడికి వస్తేనే మరి ఆనాడు వాళ్ళు అలాగా ఎన్టీ రామారావు చేసిన దాన్ని బట్టి మరి ఎవరో మర్రి చెన్నారెడ్డి గారు చేసిన దాన్ని బట్టి హైదరాబాద్లో డెవలప్మెంట్లు విషయాలు ఆ తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత మొత్తం హైటెక్ సిటీ ఎప్పుడైతే ఓపెన్ చేశాడో అయినా స్టార్ట్ చేశాడో అప్పటి నుంచి కూడా మొత్తం రాష్ట్రం అంతా కూడా మంచి అభివృద్ధి అవ్వడం, మొత్తం ఇతర ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళు కూడా మన దేశం వచ్చి మన రాష్ట్రం వచ్చి వ్యాపారాలు పెట్టుకోవడం, ఇండస్ట్రీలు పెట్టుకోవడం ఇటువంటివన్నీ కూడా డెవలప్మెంట్ అయింది. ఈ డెవలప్మెంట్ అంతా కూడా ఈవేళ కుంటుపడిపోయి, ఈవేళ ఒక ఇండస్ట్రీలు కూడా శంకుస్థాపన లేదు, ఒక ఇండస్ట్రీలు కూడా ఓపెన్ లేదు, ఒక ఇండస్ట్రీలో బ్రతకనేది దారి లేక ఈవేళ అనేక మంది అనేక రాష్ట్రాలు పోతున్నారు ఇండస్ట్రీల వాండర్లో. ఉన్న ఇండస్ట్రీలే పోతున్నాయంటే ఇంకా ప్రజలకి బ్రతకనేది దారి ఎక్కడ ఉంటుంది మీకు చెప్పండి? రాజధాని విషయంలో ఉండాలని అమరావతి ఉండాలి లేదా 3 రాజధానులు ఉండాలి? 3 రాజధానులు అనేది చాలా మంచిదండి. కారణం ఏంటంటే ఎక్కడ పరిపాలన అక్కడ ఉంటుంది కాబట్టి ముందు దారులు అనేది చాలా మంచిది. కానీ ఒక రాజధానికి దిక్కు లేదు, ఒక రాజధానికి విధానం లేనప్పుడు 3 రాజధానులు మాత్రం ఎక్కడ మెయింటైన్ చేస్తారండి? దీనికి దిక్కు లేదు కదా. మరి అటువంటిది ఒక మీ ఇంటి పక్కన ఒక సెంటు స్థలం పక్కన వాళ్ళు కానీ లేదా ఒక గజ స్థలం పక్కన వాళ్ళు కానీ కలుపుకుంటే మీరు ఊరుకోరు. అటువంటిది 33,000 ఎకరాలు రైతులు వాళ్ళు దాతృత్వం కొలిది వాళ్ళు ఇచ్చారు. డెవలప్మెంట్ అవుతుంది, మా ఊరు డెవలప్మెంట్ అవుతుంది, మా పిల్లలు బతుకుతారు, మా తరాలనే బతుకుతాయన్న ఆలోచనతో వాళ్ళందరూ ఇచ్చారు. ఇచ్చిన దాన్ని ఈవేళ పరిస్థితి ప్రభావం ఏమైందంటే 33,000 ఎకరాలకు ఆ వేళ ప్రతిపక్షం నుండి ఈయన కూడా ఓటేశాడు, అందరూ ఒప్పుకున్నారు చాలా బాగుంది ఫ్రీగా ఇస్తున్నారని. మరి ఈవేళ అదే రాజధాని మీద తీసుకెళ్ళి ఎక్కడెక్కడ ఉన్న ఊళ్ళోళ్ళందరినీ తీసుకెళ్ళి జనాలు తీసుకెళ్ళి అక్కడ పెడతానంటే ఇళ్ళు కట్టుకునేందుకు ఇచ్చేవాళ్ళు, లేకపోతే భూములు ఇండస్ట్రీలు డెవలప్మెంట్ అవుతుంది రాజధాని డెవలప్మెంట్ అవుతుందని ఇచ్చేవాళ్ళు? ప్రజలు ఏంటంటే బ్రతుకు దగ్గర గురించి వాళ్ళ తరాల గురించి ఆలోచించారు. మొట్టమొదటి ఒక ఆయన 1/2 ఎకరం భూమి ఇచ్చాడు, నా పిల్లడు బాగుంటాడు, రేపు పొద్దున్న పిల్లడు చదువుకుంటున్నాడు, నా పిల్లడు జీవితం బాగుంటుందని. ఆయన ఇచ్చిన తర్వాత ఇంకోళ్ళు ఇచ్చారు, ఒక 6 మనిషి వచ్చింది 2 ఎకరాలన్నర ఇచ్చింది, ఇంకొకరు వచ్చారు 10 ఎకరాలు ఇచ్చారు, ఇంకోళ్ళు వచ్చారు 20 ఎకరాలు ఇచ్చారు, ఎవరి మట్టుకాలు ఇచ్చారు. ఇచ్చిన వాళ్ళు కూడా ఎవరికి నష్టం లేకుండా ఆ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు మరి చేసుకొచ్చాడు ఆయన. మరి వీళ్ళు ఎందుకు చేయలేకపోతున్నారు? ఉన్నదాన్ని ఎక్కడికక్కడ కుంటుపరిచారు రాష్ట్రం. అక్కడ చూస్తే సచివాలయాల్లో ఏమిలో ఉద్యోగస్తులకి పని లేదు, నాయకులు వెళ్ళి ఫైల్ మీద సంతకాలు పెట్టినందుకు లేదు, ఇటువంటి సమస్యలు ఎదురైపోతున్నాయి. మరి ఫైల్ మీద సంతకాలు పెట్టిపోతే నాయకులందరూ మరి ఏం చేయగలరు, ఏం చేస్తారు? మరి ఈవేళ అంతా ఆయన చేయాలనుకుంటే ఆయన కూడా చేయలేడు. కారణం ఏంటంటే అన్ని ఫైళ్ళ మీద ఆయన సంతకాలు పెట్టగలడా? పెట్టలేడు కదా. మరి ఈ పరిస్థితిలో ఉండి ఈ యొక్క రాష్ట్రం పరిస్థితి ఎలాగ అయిపోయిందంటే మరి రాబోయే రోజుల్లో మరి ఇంకెలా ఉంటుందో ఒక్కసారి అర్థం చేసుకోండి. ఎందుకంటే ఈవేళ పరిస్థితి ప్రభావంలో మరి విపరీతమైన రేట్లు పెరిగిపోయినండి. ప్రతి ఒక్కరు కూడా చాలా బాధగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఎమ్మెల్యే గారు పనితీరు ఎలా ఉంటుందండి? ఎమ్మెల్యే గారు పనితీరు బాగానే ఉంటుందండి. కానీ పైనుంచి వాళ్ళు గ్రాంట్లు ఇస్తాను కదా, ఈయన చేస్తాడు. పైన గ్రాంట్లు అయింది ఈయన మాత్రం ఏం చేస్తాడు? గత కాలంలో చంద్రబాబు నాయుడు టైంలోనే గ్రాంట్లు అయిన వాటికి రోడ్లు వేశారు, లేకపోతే ఇతరితర చేశారు, వాటికే బిల్లు అవ్వలేదు. ఇంకానే మరి బిల్లు అవ్వకపోతే వీళ్ళు ఏం చేయగలరు? మరి వచ్చేవాళ్ళు కూడా ఎవరైనా వస్తారంటే రాలేకపోతున్నారు. గత కాలంలో ఇక్కడ వరకు నెహ్రూ గారి టైంలో రోడ్డు వేశారు, అక్కడతో ఆగిపోయింది. అక్కడి నుంచి మళ్ళా వీళ్ళు వేశారు, ఎవరు సెంటబాబు గారు వచ్చిన తర్వాత ఈ రోడ్డు వేసాడు. సగం సగం ముక్కలు చిన్న ఇంచుమించిన సంవత్సరం పాటు ఆగిపోయింది. ఇక్కడ కాటల బిల్లు అయితే యాక్సిడెంట్ కూడా అయితేనే ఒక పిల్ల చేతులు జారిపోయి చచ్చిపోతే అప్పుడు రోడ్డు వేసారు, కానీ అప్పటి వరకు రోడ్డు కూడా అయ్యలేదు. అది అదేంటి బిట్టు బిట్టల కింద ఈ పరిస్థితుల్లో మొత్తం రాష్ట్రం అంతా కూడా ఎక్కడికక్కడ గోతులు, ఎక్కడికక్కడ ఇబ్బందులు, ప్రజలు పడుతున్న బసలు మామూలు బాధలు కాదు. ఈవేళ ఆర్టీస్ ఆటో వాళ్ళు కూడా తిరగనేది కూడా చాలా ఇబ్బంది పడుతుంటారు చాలా ఊళ్ళోని. కారణం ఏంటంటే ఆ రోడ్లు బాగోక, రోడ్లు బాగుంటే వాళ్ళు కూడా బాగుంటారు. రోడ్లు బాగోక ఏం చేస్తున్నారు ఆటో వాళ్ళు, మేము వెళ్ళలేమండి అనేసి ఇంకో ఊరు ఎక్కడికి పోతున్నారు తప్ప రోడ్లు గోతులు పడిన ఏరియాలోకి రాలేకపోతున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇబ్బందులకి ఇది ప్రభుత్వం అర్థం చేసుకొని మరి గత కాలంలో చంద్రబాబు నాయుడు రోడ్ల మీద పడ్డాడు ఫస్ట్. ఆయన రోడ్ల మీద పడ్డాడు కూడా రోడ్లు బాగున్నాయి కాబట్టి వ్యాపారాలు జరుగుతున్నాయి, వ్యాపారాలు జరుగుతుంటే అన్ని రకాల పనిచేస్తున్నాయి.
మరి వీళ్ళు వచ్చినప్పుడు ఎస్ఎంఏ పడ్డారు. ఎస్ఎంఏ పడేటప్పుడు మొత్తం వ్యవస్థలో మొత్తం 136 రకాల వ్యవస్థ అంతా కూడా మరి దాని మీద డిఫెండ్ అయిపోయింది. ఇల్లు కడితే రాయ కావాలో ఇల్లు కడితే, సిమెంట్ కావాలి ఇల్లు కడితే, ఐరన్ కావాలి ఇల్లు కడితే, కరెంటు కావాలి ఇల్లు కడితే, కరెంటుకి సంబంధించిన సామాన్లన్నీ కావాలా, అలాగే లేబర్కి కావాల్సిన పనులు కూడా ఆగిపోయినాయి. ఇటు లారీ ఫీల్డ్లో ఉన్నామండి, ఆటో లారీ కానీ ట్రాక్టర్ కానీ ఇతర ఇతర వాహనాల్లో తెచ్చుకునే మెటీరియల్ అంతా కూడా ఆలాగిపోయారు. మొత్తం యావరేజ్ టోటల్గా వ్యవస్థ అంతా కూడా కుంటుపడిపోవడం కారణం ఫస్ట్ ఇసుక మీద పడ్డారు వాళ్ళు. ఇసుక మీద పడడంతో తేడా వచ్చింది. ఆ తేడా ఈవేళ కూడా కోలుకోలేని పరిస్థితి వచ్చింది. ఈవేళ ప్రజల్లో డబ్బు లేదు. ప్రజల్లో డబ్బు లేదంటే ప్రభుత్వం రిలీజ్ చేయాలి. రిలీజ్ చేయాలంటే ప్రభుత్వంలో లేదు, ప్రభుత్వంలో డబ్బు లేదు. ప్రభుత్వంలో డబ్బు లేకపోతే ఏదైనా అమ్మేస్తున్నాడు, ఏదైనా అమ్మేసి ఆ డబ్బులు తీసుకొని అందులో వెళ్తున్నాడు. ఆ టైపులో అయిపోయింది. అంతేగాని ఇప్పుడు ప్రభుత్వాన్ని నడిపించిన నాయకుడు ఏంటంటే ప్రజలు ఎక్కడే ఎప్పుడైతే నా చేబులు డబ్బులు ఉంటాయి, ఈ డబ్బులు తిట్టుకొని ఏ కొనుక్కుంటారు, కొనుక్కుంటే దాని మీద ట్యాక్స్ వెళ్తుంది గవర్నమెంట్కి. ఈ వెళ్ళిన ట్యాక్స్లు అన్నీ కూడా ఉపయోగపడతాయి ప్రభుత్వ ప్రజలకి. అటువంటిది అదే లేనప్పుడు ఇంక ఇది ఎక్కడి నుంచి వస్తుంది మీకు? ఈ పరిస్థితిలో జనమందరూ కూడా నష్టపోతున్నారు. ఈ ప్రజల్ని అర్థం చేసుకోవాలనుకుంటే చాలా కష్టం. కారణం ఏంటంటే ప్రజల యొక్క విధానాలు చాలా కుంటుపడిపోయినాయి, ముందుకెళ్ళలేకపోతున్నారు. బ్రతుకుదేరులకి చాలా దారి లేకుండా పోయింది. ఈ బ్రతుకుదేరులకు ఎప్పుడైతే దారి లేకుండా పోయిందో వీళ్ళు ముందుకెళ్ళి ఏది చెప్పుకోవాలనుకున్న ఎవరితో కూడా చెప్పుకోలేకపోతున్నారు. ఏ నాయకుడు చెప్పుకోవాలన్నా చెప్పినందుకు భయపడిపోతున్నారు. ఇది మెయిన్. ఈ భయమే మనిషిని పీడన చేస్తుంది అనమాట. దాని మీద వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ప్రభుత్వం బాగున్న గురించి కదా, ఎవరు స్ట్రైకులు చేస్తలేదు, ఎవరు విధానాలు బాగానే ఉంటుంది కదా అనుకుంటున్నారు. కానీ తీసుకెళ్తే లోపడేసేస్తారని భయంతో ఎవరు కూడా స్ట్రైకులు కూడా చేస్తలేదు. మరి ఇటువంటి అప్పుడు ఈ పరిస్థితి, మరి గతకాలంలో చంద్రబాబు నాయుడు పరిపాలన చేశాడు, మరి ఎంతమంది స్ట్రైకులు చేయలేదు, ఎంతమంది పాదయాత్రలు చేయలేదు, ప్రతి ఒక్కరికి ఇచ్చాడు. మరి జగన్ గారికి ఆ వేళ పాదయాత్రకు అవకాశం ఇవ్వకపోతే మరి ఆయన పాదయాత్ర చేయలేడు, అన్ని సీట్లు నెగ్గలేడు, కేవలం పాదయాత్ర చేశాడు కాబట్టి. మరి ఇవాళ పాదయాత్ర చేయమనండి, చేసినా కానీ సుఖం లేదు. కారణం ఏంటంటే పాదయాత్రలు కూడా మరి ఈయన ప్రజల్లోని విపరీతమైన రేట్లు ఎప్పుడైతే పెరిగిపోయినాయో ఇంకా ముందుకెళ్ళలేకపోతున్నారు. ఉదాహరణ మీటింగులు జరుగుతున్నాయి, జగన్ గారి మీటింగులు. మీటింగులోకి వెళ్ళిన జనం ఏం చేస్తున్నారు, సకల నుంచి బయటకు వచ్చేస్తున్నారు. కారణం ఏంటి, మరి బాధలు ఉన్నాయి మనసులోనే, కానీ వీళ్ళు వెళ్ళాలి. కారణం ఏంటంటే వీళ్ళు 10,000 పుచ్చుకుంటున్నారు, లేకపోతే రకరకాలైన స్కీముల్లో ఏదో లబ్ధి పొందుతున్నారు. ఈ పొందిన దాని మీద వెళ్ళి కూర్చుంటున్నారు వాళ్ళు. పొందిన వాళ్ళు మళ్ళీ సకంలో వచ్చేస్తున్నారు, గోడ దూకేస్తున్నారు కూడా మనకి చూపిస్తున్నారు. ఈ పరిస్థితులు, ఈ విధానాలు ఉన్నాయని చెప్పి కూడా ప్రజలు ఎవరు కూడా ముందుకెళ్ళారండి. ఈ పరిస్థితి ప్రభావాలు అన్నీ కూడా మారితేనే కానీ ప్రజలను అర్థం చేసుకోవాలి. మేము నాయకుడు ఇప్పుడు కూడా ప్రజల కష్టసుఖాలను అర్థం చేసుకోవాలి. అంతేగాని నేను ఐ బిడ్డేస్తున్నాను అనుకుంటున్నాడు తప్ప ఆయన పెట్టినాటిల్లో ఎంత నష్టపోతున్నాడు ఏంటనేది వాళ్ళకి అర్థం కావడం లేదు. ప్రజలు మాత్రం చాలా ఇబ్బందులు ఉన్నారు. దీన్ని మాత్రం దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా దీనికి సహకరించాలా. మరి రాబోయే రోజుల్లో మళ్ళా ఈ పరిపాలన విధానం, మరి చంద్రబాబు నాయుడు వస్తేనే దీన్ని మళ్ళీ కుదుటిలో పెట్టగలడని ప్రతి ఒక్కరు నోటిపడి వస్తుంది. కారణం ఏంటంటే గతకాలంలో మరి మనం దెబ్బతిన్నాం, గతకాలంలో దెబ్బతిన్నాం కాబట్టి ఈవేళ మళ్ళీ అదే దెబ్బతినాలంటే కుదరదు. మరి ప్రజలకు పనిచేసేది ఏంటంటే డబ్బే. ఈ డబ్బే అనేసి 10,000 రూపాయలు తీసుకెళ్ళి వేస్తున్నాడు అనుకుంటే ఈ 10,000 కొంద కింద లెక్కైతే ప్రతిరోజు కూడా ఒక 10,000కి మనిషికి నెలకి 1,000 రూపాయలు ఇచ్చారనుకోండి సపోజు, ఆ 1,000 రూపాయలకి కనీసం 2,000 రూపాయలు 3,000 రూపాయలు లాగేస్తున్నారు కింద నుంచి. టీడీపీ జనసేన్ కలిసి పోటీ చేస్తే బాగుంటుందా లేదా సింగిల్గా పోటీ చేస్తే బాగుంటుందా? ఇద్దరు కలిసి చేస్తేనే బాగుంటుందండి. కారణం ఏంటంటే ఇడిపోవడం వల్ల ఏమవుతుందంటే ఈవేళ పరిస్థితి ప్రభావంలోనే పంచేసుకుంటున్నారు. ఈ పంచుకోవడం వల్ల వాళ్ళకా ఒక్క సీటు నెగ్గాడు. అదన్నా ఏది కాంగ్రెస్ గవర్నమెంట్ వైసీపీలో సీటు ఇవ్వలేదని చేసి అక్కడ పోటీ చేసిన ఆయన, రావులపాలెం పోటీ చేసిన ఆయన, రాజులు పోటీ చేసిన ఆయన ఆయన నెగ్గాడు. కానీ లేకపోతే అది కూడా కష్టం అనమాట. అది కూడా వైసీపీ నుంచి అతను వెళ్ళకపోతున్నాయి. కారణం ఏంటి, ఈవేళ పరిస్థితి ప్రభావంలో చాలా విపరీతమైన మార్పులు వచ్చినాయి ప్రజల్లోనే. అంటే నాయకుడు పరిపాలన చేస్తుంటాడంటే ఇంటి యజమానుడు బాగుంటేనే ఇల్లు బాగుంటుంది. అలాగే ఒక ట్రైన్ ఎక్కుతాం మనం, ట్రైన్ ఎక్కామంటే ట్రైన్ డ్రైవర్ కరెక్ట్గా నడిపితేనే ట్రైన్లో కూర్చోగలం. ట్రైన్లో నడిపే డ్రైవరు ఓవర్ స్పీడ్ చేసినా ప్రమాదమే, అదే స్లో చేసినా ఇబ్బందులే. ఈ పరిస్థితిలో ఉంది కాబట్టి దీనికి ప్రజలకు అనుకూలమైన పరిపాలన కావాలంటే, సాపైన పరిపాలన కావాలనుకుంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు రావాలా, రాష్ట్రం బాగుపడాలా, అభివృద్ధి అవుతుంది. అది పరిస్థితి అండి.